అల్లుడుగా ఈ ప్రాంత ప్రజలకు చట్టాలను అవసరమైతే సవరించడం సహాయాన్ని అందించాలని ముఖ్యమంత్రి గారు ఆవిశయం కూడా ఇక్కడనే ప్రకటించారు. అది కూడా మర్చిపోయాను. కేవలం ఆయన సటకును కొడుకుకు వాళ్ళ బిడ్డలకు వాళ్ళ కుటుంబాలకు ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ కింద సహాయం అందించి ఈ ప్రాంత ప్రజల్ని వంచించండు. సో అన్నీ ఉన్న అల్లుడు నోటితో శని అన్నట్టుగా ఈ ప్రాంతానికి ప్రత్యేక మిట్మానేర్ ప్రాంత ముంపు బాధితులకు శాపంగా మారిన చంద్రశేఖరరావు ఇంకా ఈ ముంపు బాధితులకు ఎలాంటి సహాయాన్ని అందించడు తప్పకుండా వాళ్ళ సహేతుకమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిని పరిగణలోకి తీసుకొని ముందుకెళ్తాం. అదేవిధంగా ఈరోజు పెళ్ళైన ఆడపిల్లలకు ఆర్ఎన్ఆర్ ప్యాకేజు ఇవ్వడం లేదని ప్రభుత్వం అంటుంది. నిన్నటి నిన్న ఉడాట్పల్లిలో గౌరవెల్లి ప్రాజెక్టులో కూడా అక్కడ పెళ్ళైన ఆడబిడ్డలు వాళ్ళ కోరికను కోరితే ఇవ్వడానికి వీలేదు ఇవ్వము అని చెప్పి ఆర్డీఓ గారు ప్రకటించారు ప్రభుత్వ విధానం. నేను అడుగుతున్నా జోగిన్పల్లి రవీందర్రావు గారి కొడుకు జోగిన్పల్లి సంతోష్రావు రాజ్యసభ సభ్యులు వారి కుమార్తె సౌజన్య ఎప్పుడో పెళ్ళైపోయింది పిల్లలు ఉన్నారు. కానీ 2015 తర్వాత ఆర్ఎన్ఆర్ ప్యాకేజీలో పెళ్ళైపోయిన కేసీఆర్ కుటుంబ సభ్యులకు అమలు చేసిన విధానాన్ని పేద ప్రజలకు ముఖ్యంగా తండాలలో ఉన్న గిరిజన ఆడబిడ్డలకు ఎందుకు అమలు చేయడం లేదు? దొరలకు ఒక నీతి, దళితులకు గిరిజనులకు బలహీన వర్గాలకు ఇంకొక నీతి. చట్టం చెప్తుంది ఆడపిల్లలకు కూడా ఆస్తిలో సమాన హక్కు, ఆడ మగ లింగ విభేదం లేకుండా సమానమైన హక్కులను అవకాశాలను కల్పించాలని చట్టం స్పష్టంగా చెబుతున్నా. పెళ్ళి అయిపోయిన ఆడపిల్లలు అనే నేపథ్యంలో వాళ్ళకి అర్హత కలిగి వాళ్ళకి ఇవ్వగలిగిన ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ఇవ్వడం లేదు. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ మిట్మానేర్ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో పాటు కోటపల్లి గౌరవెల్లి గడ్డిపల్లి ప్రాంతంలో భూ నిర్వాసితులు ముఖ్యంగా ఆడపిల్లలకి ఏదైనా చంద్రశేఖర్ అన్యాయం చేస్తున్నాడో ఈ అన్యాయం తప్పు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జోగినపల్లి రవీంద్రరావు గారి కుటుంబానికి కొడుకు బిడ్డకి ఎట్లయితే ప్యాకేజీలు ఇచ్చిందో ఆర్ఎన్ఆర్, ఇప్పుడు గుడాటిపల్లి గ్రామస్తులకు కూడా అదే రకమైన ప్యాకేజీని అందించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అక్కడి సర్పంచ్ రాజిరెడ్డి ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నాడు. సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీ మద్దతు పలుకుతుంది వాళ్ళ పోరాటానికి. మా నాయకులకు నేను జిల్లా నాయకులకు ఆదేశాలు ఇస్తున్నా, ఆ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొని అక్కడి ప్రజలకు అండగా నిలబడాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇప్పటికైనా ప్రభుత్వము భూములు కోల్పోయినా గ్రామాలు కోల్పోయినా త్యాగం చేసిన వాళ్లను సముచితమైన గౌరవం ఇచ్చి సముచితమైన నష్టపరిహారం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. సర్వం కోల్పోయిన వాళ్లకు ఉదారంగా ప్రభుత్వం వైపు నుంచి సహకారం అందాలి. ఆ ఉదారత్వాన్ని ప్రభుత్వం ప్రదర్శించాల్సిన అవసరం ఉన్నది. చంద్రశేఖరరావు గారు అనవసరమైన పట్టింపులకు పోకుండా సర్వం కోల్పోయిన వాళ్లను సంపూర్ణంగా ఆదుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.